హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ధాత్రి చిలుమూరు ఈరోజు నిజాంపేట మెయిన్ రోడ్లో గల ఆంజనేయస్వామి గుడికి అయితే వచ్చేసామండి అభయాంజనేయ స్వామి ఇది నిజాంపేట మెయిన్ రోడ్ పక్కనే ఉంటుంది అలాగే మనం ఈ గుడి ఎంట్రన్స్ వెళ్తున్నాము ఎంట్రన్స్లో గుండా వెళ్ళిన వెంటనే మనకి ధ్వజస్తంభం అయితే దర్శనమిస్తుంది ధ్వజస్తంభం ముందరే మన విఘ్నేశ్వర స్వామి కొలువై ఉన్నారు అలాగే ఒక ప్రదక్షిణం చేద్దాం చేసిన తర్వాత ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు మన బోళాశంకరుడు కొలువై ఉన్నారండి అలాగే ఈ విశాల ప్రాంగణంలో నవగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు అయితే ముందు మనం ఈ స్వామి గుళ్ళు ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు అయితే జరుగుతూ ఉంటాయి తెలుసు కదండి మీకు కూడా ఆంజనేయ స్వామికి ఎక్కువ తమలపాకులతో పూజలు అవి చేస్తూ ఉంటారు ఎవరైనా మొక్కుకున్నా కూడా స్పెషల్గా ఈ ఆకు పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే మంగళవారమే కాదు శనివారం కూడా ప్రత్యేకంగా పూజలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాగే స్వామివారికి వడమాల కూడా సమర్పిస్తూ ఉంటారు భక్తులు అలాగే మన ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలకి ఆరోగ్యం బాగుండదు కదండి అప్పుడప్పుడు అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు అలాంటి పిల్లలకి ఈ ఆంజనేయ స్వామి సింధూరం కానీ లేదంటే స్వామివారికి దగ్గరగా రక్షలు అనేవి పెట్టి పిల్లలకి ఇచ్చినప్పుడు కొంచెం తొందరగా అనారోగ్యం అనేది క్యూర్ అయిపోయి వాళ్ళు ఆరోగ్యంగా తిరుగుతారని మన నమ్మకం అలాగే ఈ దేవాలయంలో నవగ్రహాలు కూడా ఉన్నాయండి సహజంగా మనకి జాతక చక్రాల్లో మనకి ఏమన్నా ఆటుపోట్లు వచ్చినప్పుడు ఈ నవగ్రహాలకు అనేవి పూజలు చేస్తూ ఉంటారు చేయించుకుంటారు అలాగే ఈ దేవాలయం ముందు కొత్తగా ఎవరైనా కారు కొనుక్కున్నా లేదంటే బైక్ కొనుక్కున్నా అలాంటప్పుడు ఈ పూజల చేత పూజలు అనేవి చేయించుకుంటారు ప్రత్యేకంగా అలాగే ఇంకా మన ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చేద్దాం మన ఆంజనేయ స్వామి అంటే ఆంజనేయుడు భక్తాంజనేయుడు ఎవరికి భక్తుడు మన శ్రీరామచంద్రమూతకి శ్రీరామచంద్రకి అత్యంత ప్రీతికరమైన భక్తుడు ఎవరంటే మన హనుమానే అలాంటి హనుమంతుడు అమ్మా నాన్నతో సమానంగా మన శ్రీరామచంద్రుల్ని సీతమ్మవారిని తన హృదయంలోనే కొలువు చేసుకున్నాడు మనం జై హనుమాన్ అనే కంటే కూడా జై శ్రీరామ్ అంటే ఆయన చాలా సంతోషపడతారని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు మన శ్రీరాముని ఒక్కసారి తలుచుకుంటే చాలు ఆంజనేయ స్వామి వెంటనే ప్రత్యక్షమయ్యి మనకి వరాలు ఇచ్చేస్తూ ఉంటాడు అలాగే మనం ఎప్పుడైనా భయం భయంగా ఉంది లేదంటే ఏదో మనకి గాలి ధూళి సోకినప్పుడు ఆంజనేయ స్వామి తలుచుకోండి వెంటనే చాలా ధైర్యం వచ్చేస్తుంది అని చెప్తూ ఉంటారు అది హండ్రెడ్కి నైంటీ పర్సెంట్ చాలా మంచి విషయం అండి పిల్లలకు కూడా ఎక్కువగా దృష్టి దోషాలు అనేవి లేకుండా ఆంజనేయ స్వామిని మళ్ళీలో కడుతూ ఉంటారు ఆంజనేయ స్వామి రూపుని పిల్లలకి ఆరోగ్యానికి మరియు ధైర్యానికి మన ఆంజనేయ స్వామి ఎప్పుడూ ముందు ఉంటారు చూస్తున్నారు కదా ఈ ఆలయంలో మన స్వామి మనకి దర్శనమిస్తున్నారండి మాతో పాటు మీరు దర్శనం చేసుకోండి అలాగే ఆంజనేయ స్వామికి తమలపాకులు పూజ చేసిన తర్వాత తమలపాకులను కూడా మనకి ప్రసాదంగా ఇస్తూ ఉంటారు ఎందుకంటే అనారోగ్యంతో ఎవరైనా బాధపడుతున్న అలాంటి అలాంటి వారు తమలపాకు తీసుకొని దాన్ని తినడం ద్వారా ఆరోగ్య సమస్యలు పోతాయని నమ్మకం అలాగే ఈ ఆలయంలో ప్రత్యేకంగా శ్రీరామనవమి మరియు హనుమత్ జయంతి బాగా జరుగుతాయండి కార్యక్రమాలు బాగా ఏర్పాటు చేస్తుంటారు మీరు మాతో దర్శనం చేసుకున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్